హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. పవన్ కళ్యాణ్ గారు వారాహి సభలో ఉదయనిధి స్టాలిన్ గారికి ఎంత పెద్ద కౌంటర్ ఇచ్చిందో మనం చూసాము ఆల్రెడీ. ఆయన ఏమన్నారు, నేను గొడవ పెట్టుకోవడానికి వచ్చాను, ఎవరైతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి అన్నారో, ఆయనకి కౌంటర్ ఇస్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన మన ఉదయనిధి స్టాలిన్ గారు కూడా స్పందించి జస్ట్ వెయిట్ చేయండి, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ గారికి కౌంటర్ ఇవ్వడంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా మనం వెళ్ళి మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక స్టాండ్ తీసుకొని అప్పుడు అండం చాలా పెద్ద ఎత్తున గొడవ సాగింది అప్పట్లో. మీరు ఇప్పుడు వచ్చి కౌంటర్ ఇచ్చారు, ఇట్స్ ఓకే, కానీ ఇప్పటికైనా కూడా చెప్పడం జరిగింది. ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా అందరూ ఉంటారు, దానికి మేము నిజంగా హెడ్స్ అప్ చెప్తాం సార్. కాకపోతే మీరు ఎప్పుడైతే ఈ వారాహి సభ నిర్వహించారో ఆ రోజున ఇంకా మనకి స్టేట్లో కూడా చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి అలాగే కూడా మాట్లాడి అలాగే ఫైట్ చేస్తే ఎంత బాగుండదు అనేది విషయం. ఏ ఇష్యూస్ అంటే, మనకి మీరు వారాహి సభ పెట్టినప్పుడు వారాహి సభ పెట్టడానికంటే ముందు, ఒక రోజు ముందు పొంగనూరులో ఆస్పియా అనే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ అమ్మాయి కొట్టి చంపేశారని చెప్పేసి మేమైతే వింటం జరిగింది. అది ఎంతవరకు నిజం అని తెలియదు. కాకపోతే అమ్మాయి శవాన్ని చంపేసి వాటర్లో అయితే పడేశారు. అమ్మాయి ఇంతున్న పాప ఫోటో చూపించడానికి మేము ఇష్టపడటం లేదు, ఏదైనా కొంచెం రీజన్స్ వల్ల. అమ్మాయి వాటర్లో తేలిపోతే ఇంత లావ్ అయిపోయింది, వాటర్లో తేలిపోతూ అంటే అది బ్లడ్ గడ్డగడ్డడం వల్ల అయిందా లేకపోతే వాటర్లో అంతసేపు ఉండడం వల్ల అయిందా అన్నది తెలియాలి. పొంగనూరులో దాదాపు ఒక 2000 మంది కూడా అక్కడికి చేరుకొని వాళ్ళు కబోతులు ర్యాలీలు అన్నీ కూడా చేయడం జరిగింది. మీరు వారాహి సభ పెట్టడానికంటే ముందు మరి అమ్మాయికి ఎప్పుడు న్యాయం చేస్తారు? మరి మన ముచ్చుమరిలో అమ్మాయి థర్డ్ క్లాస్ అమ్మాయి అయితే ఇంకా దొరకలేదు. ఈ అమ్మాయి పాపం 7 ఇయర్స్ అమ్మాయి ఆస్పియా అని, అమ్మాయి పేరు ఆస్పియా. అమ్మాయి గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడేమో థర్డ్ క్లాస్ అమ్మాయి బాడీ దొరకలేదు, ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం చేస్తామని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి చెప్పడం కానీ మీ దగ్గర నుంచి పర్సనల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, వీటి గురించి కానీ ఒక్క మాట మేము వినలేదు. ఇవి కదా మనం మాట్లాడుకోవాల్సింది. స్టేట్లో ఇలా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పారు, మన అధికారంలోకి రాగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ టేకప్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. సుగాలి ప్రీతి కేసు లేదు ఇంకా. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు వాలంటీర్ల వల్ల, లేదు వాలంటీర్ల వల్ల అది లేదు. మొన్నటికి మొన్న గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా 300 మంది అమ్మాయిలు వీడియోస్ లీక్ అయినాయి అంటే ఏం మాట్లాడుతున్నారు, ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు మేము ఎట్లా ఇస్తాం సార్? ప్రూఫ్లు ఉంటే మాట్లాడండి అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. దానిపైన ఏమైనా మాట్లాడారా, ఏమైనా స్పందించారా? కనీసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? 300 మంది అమ్మాయిలు ఇష్యూ కదా, ఏం మాట్లాడారు? ఏమైనా మాట్లాడారు వాటి గురించి? ఏమీ లేదే. అదేమనంటే అమ్మాయిని కనీసం ఇన్వెస్టిగేషన్ చేయకుండా కూడా అమ్మాయిని వెనక్కి పంపించేశారు. రేపొద్దున ఎక్కడైనా వీళ్ళ వీడియోస్ ఎక్కడైనా ఫోన్ అయితే ఏంటి పరిస్థితి తెలుసుకోవాలి కదా. మరి అమ్మాయిలు ఆ 300 మంది అమ్మాయిలు అంతమంది అంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నారు? ఆ వీడియో లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఘటనలు జరిగినాయి, వీటి గురించి రెస్పాన్స్ లేదు. సూపర్ సిక్స్ లేదు, ఇంకొకటి లేదు, విజయవాడ వరద బాధితులకు సాయం లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు కలెక్టరేట్ ఆఫీసర్ దగ్గర, ఇంకా పాపం రాలేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇన్ని కనబడకోకుండా ఇప్పుడు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఉదయగిరినిధి స్టాలిన్కి కౌంటర్ ఇచ్చారు, ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ, 100% మేము యాక్సెప్ట్ చేస్తాం, అలాంటి కౌంటర్స్ ఇవ్వాలి కూడా. కాకపోతే ఇంకొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే, మన ఆంధ్ర స్టేట్లో ఉన్న ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇక్కడ మా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ స్పీచ్, వారాహి సభ స్పీచ్ చూస్తే అందరికీ కూడా అర్థమవుతుంది. వారాహి మీరు మాట్లాడారో ఆ మాటలు టీడీపీకి కూడా వర్తిస్తాయా వర్తించవా? టీడీపీ దానికి బాధ్యులా కాదా? ఎందుకంటే మీ ఎన్డీఏ కూటమే కదా, ఓన్లీ అవి మీ వాట్సినా టీడీపీ వాళ్ళే కూడా తేలాలి. ఎందుకంటే నాది, నేను పక్క సనాతని కట్టర్ హిందూ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు మీరు సనాతన ధర్మం గురించి మీరు పెంపొందించాలి, చేయాలి, సనాతన ధర్మానికి ఏదో అయిపోతుందని చెప్పేసి మాట్లాడారు. సనాతన ధర్మాన్ని ఒక 500 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలించారు, వాళ్ళ వల్లే ఏం కాదు. 300 ఏళ్ళు బ్రిటిషర్స్ పరిపాలించారు,
వాళ్ళు కూడా వాళ్ళు కాదు, వాళ్ళు ఏదైనా ఏదైనా కంట్రీ మీద దండయాత్రకి వెళ్తే వాళ్ళ కంట్రీ వాళ్ళ ఉన్న వాళ్ళందరూ మతం మార్చేసేవాళ్ళు. మన 300 ఏళ్ళు బ్రిటిషర్స్ పరిపాలించారు, 500 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలించారు, వీళ్ళే ఏం చేయాలా, వీళ్ళు చేస్తారా, వీళ్ళ వల్ల అయిద్దా? సనాతన ధర్మాన్ని కూడా ఎవ్వరూ ఏం చెయ్యలేరు, చెయ్యలేరు కూడా, చెయ్యరు, చెయ్యలేరు. ఎందుకంటే సనాతనం అంటే మీరు ఈ భూమి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ సృష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సూర్యుడు ఎప్పుడున్నాడు, నక్షత్రాలు ఎప్పటి నుంచి ఉన్నాడు, అవన్నీ కూడా కొన్ని బిలియన్ ఇయర్స్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. అప్పటి నుంచి కూడా ఉన్నది సూర్యమే, అప్పటి నుంచి ఉన్నది కూడా సనాతన ధర్మం మాత్రమే. మీకు కనుక సనాతన ధర్మాన్ని ఇంటెన్షన్ పెంపొందించాలి అని చెప్పేసి మీరు అనుకుంటే, మీరు చేయాల్సింది ఫైటింగ్ కాదు. ఏది మనకి సనాతన ధర్మంలో అహింస పరమో ధర్మ అని చెప్పేసి ఫస్ట్ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ పట్టుకొని ఆ లైన్ కాదనుకుంటే అప్పుడు ధర్మహింస తదైవచ్చాకి వెళ్ళాలి. ఇక్కడ మీరు ధర్మహింస తదైవచ్చ చేయడానికి అసలు ఏమీ లేదు. అహింస పరమ ధర్మ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి ఫస్ట్ మీ ఇంట్లో పిల్లలకు నేర్పండి, మీ పిల్లల్ని సనాతన ధర్మంలో చేర్పండి, మీ పిల్లలకి సనాతన ధర్మం గురించి నేర్పించి తర్వాత సొసైటీలో వాళ్ళ దగ్గరికి రండి. సొసైటీలో వాళ్ళకి వచ్చి అప్పుడు మీరు ఏదైనా పాఠశాలల్లో స్కూల్స్లో సనాతన ధర్మం యొక్క రామాయణం మహాభారతం ఎంత గొప్పయి, వాటిలో ఎంత ఆధ్యాత్మికత ఉంది, ఎంత స్పిరిచువాలిటీ ఉంది, ఎంత సైన్స్ ఉంది, దానివల్ల మన డిప్రెషన్ లెవెల్స్ పోతాయి, ఇంకొకసారి జన్మ లేకుండా మనం ఉంటాం, ప్రతిసారి పుట్టి చచ్చిపోయి పెరిగి చచ్చిపోయి ఇవన్నీ కాకుండా అసలు ఇంకొక జన్మ లేకుండా ఉంటాం, ఆ స్థితిని మీరు ప్రవచనాల ద్వారాను, ప్రవచనాలు చాగండి గారు లాంటి వాళ్ళ చేతను, లేకపోతే గరికపాటి లాంటి వాళ్ళ చేతను ఉన్నారు, చాలామంది ఉన్నారు మీకు సొసైటీలో, వాళ్ళు మాత్రమే కాదు, అలాంటి వాళ్ళని పెట్టేసి ధర్మ కార్యక్రమాలు నిర్వహించండి. అంతేగాని ఇంకొకటి ఊగిపోతాను, ఫైట్ చేస్తాను, ఐఆమ్మాన్ కట్టర్ సనాతని అని చెప్పుకుంటే ఏమొస్తుంది అంటున్నా నేను, చెప్తా మీకన్నా కట్టర్ సనాతని అని చెప్పేసి మొత్తం చెప్తే ఏముంది సార్, చెప్పినంత మాత్రాన వాడు ఒక సనాతన ధర్మ రక్షకుడు అయిపోడు, వాడు ఒక కట్టర్ హిందూ అయిపోడు, ఏమైపోడాడు. నువ్వు ధర్మ కార్యక్రమాలు చేసి చూపించు, గోశాలలు కట్టు, మనకి ఏదైతే గురుకుల పాఠశాలలో వేదాలు అవన్నీ కూడా వాళ్ళకి అవకాశం కల్పించండి, బ్రాహ్మణులకి ఇంకా ఇది చేపించండి, అన్నీ చేయండి, గో సంరక్షణ చేయండి, ఇంత చేయకుండా ఇవి చేయకుండా, లేకపోతే పిల్లలకి వేద పాఠశాలలో ఇవి చెప్పించుకోకుండా, పాఠశాలలో స్కూల్స్లో పిల్లలకి భగవద్గీత గురించి చెప్పకుండా, ఇవేం చెప్పుకోకుండా ఇక్కడికి వచ్చేసి మనం ఫైట్ చేస్తాం అంటే ఏ విధం ఫైట్ చేయాలి, ఎవరి మీద ఫైట్ చేయాలి, ఎవరి మీద దాడికి వెళ్ళాలి? ఇప్పుడు మీరేదో మనకి పాకిస్తాన్లో హిందూస్ని ఉరిదీసేస్తున్నారు, బంగ్లాదేశ్లో ఇట్లా చేస్తున్నారంటే అలాంటి పొజిషన్ మనకి ఏం లేదు కదా. మనకు కావాల్సింది ఏంటి, సనాతన ధర్మాన్ని ఇంక్రీజ్ చేయడం కావాలి. ధర్మం ఇది మతం కాదు, సనాతన ధర్మం అనేది మతం కాదు, ఇది ఒక ధర్మం. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఐడియాస్ ఏంటి, దాని గురించి చెప్పాలి. ఇప్పుడు వాడికి భగవద్గీత గురించి చెప్తే, వాడు చదువుకునే స్టేజ్లో వాడికి భగవద్గీత గురించి చెప్తే రేపొద్దున కోర్టులో వాడు భగవద్గీత మీద ప్రమాణం చేసే రోజు రాదు. అలాంటి కాన్సెప్ట్స్ అన్ని తీసుకురావాలి, తీసుకొచ్చి వాడిని బిల్డప్ చేయాలి. పెట్టండి మీరు పిల్లలకి స్కూల్స్లో కానివ్వండి, నీటిలో కానివ్వండి, ధర్మం గురించి ఆ ప్రోత్సహించే విషయాలు చెప్పండి. అంతేగాని మనం వెళ్ళి సనాతన ధర్మం అని చెప్పేసి ఊగిపోతే రేపొద్దున మీరు చేసే వ్యాఖ్యలలో ఎలా ఉన్నాయంటే, క్రిస్టియన్స్ ఓట్సు ముస్లిమ్స్ ఓట్సు మాకు అక్కర్లేదు అని చెప్పేసి అన్న తీవ్రత స్థాయిలో ఉన్నాయి. మీరు లాస్ట్లో ఒక డైలాగ్ వేస్తున్నారు, అన్ని మతాలను గౌరవిద్దాం, సనాతన ధర్మం గురించి ఎవరైనా జోలికి వస్తే వాళ్ళ తాట దిద్దాం అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడితే వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఆ మాత్రం ఆలోచించుకోవాలి కదా. అందుకే మేము అడుగుతుంది, మీరు చేసే వ్యాఖ్యలు మీ వరకేనా, టీడీపీ వాళ్ళకి కూడానా? ఎందుకంటే మీరు ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మీరు ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందుకు దోసి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు మీ వరకేనా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బీజేపీ వాళ్ళకి కూడా అవసరం అవుతాయా? అట్లీస్ట్ ఇవి క్లారిటీ కావాలి ఫస్ట్. ఇది అందరికి తెలియాల్సిన విషయాలు. ఒకసారి ఆ అమ్మాయి ఆస్పియా గురించి జగన్మోహన్ రెడ్డి రేపు 9వ తారీఖున అమ్మాయిని కలవడానికి అని చెప్పేసి వెళ్తున్నారు. ప్రజెంట్ బెంగళూరులో ఉండి మనకి కాంగ్రెస్ నాయకులతో సమావేశం అవుతున్నారు. మనకి సమాచారం వస్తుంది, ఎలాగైతే అరణ్యవాసంలో పాండవులు వాళ్ళ యొక్క స్ట్రెంత్ని పెంచుకుంటూ ఋషుల్ని కలుసుకుంటూ, లేకపోతే వాళ్ళు ఏదైతే అస్త్ర సంపద పెంచుకున్నారో వాళ్ళ వనవాసంలో, జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అస్త్రాలు పెంచుకుంటూ వెళ్తున్నాడని చెప్పేసి సమాచారం, నిఘావగ్రహాల సమాచారం. మనకు కూడా అంత మ్యాటర్ తెలియదు, ఇది మీకు యూస్ అవుతుంది. అర్థమైందా? ధర్మరాజు గారు ఎందుకు భయపడారు? అర్జునుడికి అంత శక్తి ఉన్నా కానీ
మనం వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేయలేము, ఎందుకంటే అక్కడ భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఇంతమంది ఉన్నా కానీ ఇంతమందిని తట్టుకోవడం ఒక అర్జునుడు వల్ల కాదేమో అని చెప్పేసి భయపడిపోయారు. ఆ వనవాసంలో అర్జునుడు అస్త్ర సంపద అంతా కూడా మూట కట్టుకొని అప్పుడు యుద్ధానికి వస్తారు. ఎందుకంటే ద్రోణాచార్యుడు గురువే ఎదురున్నాడు, భీష్ముడు తాతగారు, మొత్తం దేవతలందరినీ గెలిచిన ఆయన ఇది వస్తున్నాడని చెప్పేసి అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళతో అందరితో కూడా సన్నద్ధమయ్యి మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఇండియా కూటమితో అని చెప్పేసి అర్థమవుతుంది. సో మీరేం చేయాలంటే ఇక్కడ, అంటే మీకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు అంతటా వాళ్ళం కాదు కానివ్వండి, మీరు మాట్లాడే మాటలు ముస్లిమ్స్ ఓట్స్ మాకు అక్కర్లేదు, క్రిస్టియన్స్ ఓట్స్ మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఉన్నాయి, అన్నట్టుగా ప్రేరేపిస్తున్నాయి. రేపొద్దున ఏదన్నా స్టేట్లో ఇంటర్నల్గా వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీ యొక్క మాటల వల్ల, అంతలా ఇదిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎప్పుడూ లేవు అలాంటి మాటలు కానీ ఇది కానీ. అందరూ కూడా, నా ఫ్రెండ్స్లో ముస్లిమ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్లో క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ కూడా ఎవరికి ఏ భేదభావాలు రాలేదు. ఏదన్నా ఇలా చేస్తుంటే ఎవరే అలా జరగకూడదు, ఇది తప్పు అని చెప్పేసి చెప్పుకున్నాను తప్పితే ఇంకా అలాంటి గొడవలు రాలేదు. కానీ ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్న దానివల్ల రేపొద్దున మిలియన్స్కి మనకి గొడవలు జరగవచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి జరగవచ్చు, లోకల్లో ఉన్న హిందూస్కి ముస్లిమ్స్కి ఇలా జరగవచ్చు. ఏ ఒక్కరు కూడా అంతలా ఇది జరగలేదే, ఎందుకు మీరు అంతలా ప్రేరేపిస్తున్నారు అన్నది కూడా అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.